నమస్తే, వాణి హోమ్మేడ్స్కు స్వాగతం. ఈరోజు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే చందమామ బిస్కెట్స్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి స్ట్రెయినర్ పెట్టి అందులో చిన్న గ్లాసులో 2 గ్లాసుల మైదా పిండి తీసుకోవాలి. ఈ విధంగా పిండిని స్పూన్తో అదిమి తీసుకోండి. పిండి ఎంత నీట్గా ఉన్నా మనం బిస్కెట్స్ చేయబోయే ముందు ఉండలు లేకుండా జల్లించుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మైదా పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో పంచదార పొడి 1 గ్లాస్ తీసుకోవాలి. పంచదార పొడి మామూలుగా తీసుకుంటే సరిపోతుంది. పంచదార పొడిని కూడా జల్లించుకోండి. జల్లించిన మిశ్రమాన్ని ఓసారి కలుపుకోవాలి. అదే గ్లాస్తో 1 గ్లాసు నెయ్యిని తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుండి తీసిన నెయ్యిని వేయకూడదు, అలాగే కరిగించి వేయకూడదు. ఇలా రూమ్ టెంపరేచర్లో ఉండే నెయ్యిని వేస్తే బిస్కెట్స్ బాగా వస్తాయి. మీరు ఇష్టపడితే చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వలన స్వీట్స్ అనేవి తినేటప్పుడు వెగుటు లేకుండా ఉంటాయి. పంచదార పొడి, మైదా పిండి, నెయ్యి అన్నీ బాగా కలిసే వరకు 3 నిమిషాల పాటు బాగా వత్తుతున్నట్లు పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి అందులో మీ దగ్గర ఏ స్టాండ్ ఉన్నా పర్వాలేదు అది పెట్టుకోండి. మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. మీ దగ్గర అడుగు మందంగా ఉండే గిన్నె లేదా కుక్కర్ ఏది ఉన్నా లోపల ఇలా స్టాండ్ పెట్టి ఈ బిస్కెట్స్ చేసుకోవచ్చు. కుక్కర్లో చేసేటప్పుడు పైన విజిల్ పెట్టకుండా చేసుకోండి. ఇలా ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపాక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ మందంగా ఉండే విధంగా ఇలా ప్లేట్పై సెట్ చేసుకోవాలి. కత్తితో మధ్యకు కట్ చేసుకోండి. గ్లాస్తో 1/2 మూన్ షేప్లో బిస్కెట్లా కట్ చేసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కనుక షేప్ అనేది పాడవకుండా ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఎక్కడైనా పిండి ఎక్కువ తక్కువగా వస్తే కాస్త అడ్జస్ట్ చేసి ప్లేట్లో పెట్టుకోండి. మీరు గాజు గ్లాస్ తీసుకుంటే అన్నింటినీ ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు. గాజు గ్లాసుకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. స్టీల్ గ్లాస్కి మీరు కట్ చేసిన ప్రతిసారి నెయ్యిని అప్లై చేయాలి. ఈ విధంగా మొత్తాన్ని రెడీ చేసుకోండి. బిస్కెట్కి బిస్కెట్కి మధ్య కాస్త గ్యాప్ ఉండాలి, లేకపోతే అన్నీ అంటుకుపోతాయి. ప్యాన్లో పెట్టి మూత పెట్టుకుని మంటని మీడియం హీట్లో పెట్టి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ప్యాన్ హీట్గా ఉంటుంది కనుక ప్లేట్ని లోపల పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. 25 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మందంగా ఉన్న నాప్కిన్ను ప్యాన్ మీద కప్పి దాని మీద మూత పెట్టుకోండి. ఇలా పెట్టడం వలన మనం స్టవ్ ఆఫ్ చేశాక ఆవిరి వలన నీరు అనేది బిస్కెట్స్ మీద పడకుండా ఉంటుంది. బిస్కెట్స్ ఆ వేడికి గట్టిపడతాయి. పూర్తిగా చల్లారాక వాటిని బయటకు తీసుకోవాలి. బిస్కెట్స్ అన్నీ ఇలా బేక్ అయ్యాయి. బిస్కెట్స్ని తుంచి చూద్దాం. చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే చందమామ బిస్కెట్స్ రెడీ. ఇంట్లోనే ఇలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసి మీ పిల్లలకు రుచి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.